उद्रिक्त वातावरण टीडीपी निज निर्धारण कमिटी गुड़िवाड़ चेरुकुंदी अक्कडिकी भारी संख्यलो टीडीपी श्रेणुलु चेरुकुन्नारु टीडीपी निज निर्धारण कमिटी सभ्युलतो पाटु सीनियर नेतलनु पोलीसुलु अरेस्ट चेशारु के कन्वेंशन हाल कु पर्यटिंचडानिकी अनुमति लेदनी पोलीसुलु अंटुन्नारु खच्चितंगा के कन्वेंशन हाल्लो परिशीलिस्तामनि टीडीपी निज निर्धारण कमिटी सभ्युलु अंटुन्नारु ई क्रमंलो टीडीपी कार्यालयं दग्गर भारीगा पोलीसुलु चेरुकुन्नारु గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ చేరుకుంది అక్కడికి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో పాటు సీనియర్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు యాకూబ్ చెప్పండి హాతిని ఈ రోజు ఉదయం నుండి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో కొంత ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూనే ఉంది అంటే గుడి మొన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంలో గుడివాడ సంబంధించిన మంత్రి కొడాలి నాని సొంత కన్వెన్షన్ హాల్లో క్యాసినో నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీ చంద్రబాబు వేసిన నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి చేరుకుంటారు అనే నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని ఒక పక్కన టీడీపీ శ్రేణులు మరో పక్కన వైసీపీ శ్రేణులు పెద్ద గుడివాడలో బయటికి వచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు టీడీపీ శ్రేణులు తమ పార్టీ ఆఫీస్ లోనే ఉండటం ముందుగానే మంత్రి మాజీ మంత్రి అక్కడికి చేరుకోవడం కొంత జరిగింది ప్రస్తుతం ఈ కమిటీలో ఉన్న వల్ల రామయ్యతో పాటు కొల్లు రవీంద్ర అదేవిధంగా బోండా ఉమా ఆలపాటి రాజా తంగిరాల సౌమ్య ఈ కమిటీలో ఉన్నారు వీళ్ళందరూ ఉదయం బయలుదేరాల్సిన వాళ్ళు కొంత ఒక గంట ఆలస్యంగా బయలుదేరడం జరిగింది అక్కడి నుండి పామర్ నియోజకవర్గం చేరిన తర్వాత పామర్ లో పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ కమిటీలో ఇన్ని వెహికల్స్ ఎలా లేదు ఒక్కవేళ వెహికల్ కి ఎలా ఉంది అని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది పోలీసులు అడ్డుకున్న తర్వాత కొంత పోలీసులకు అదేవిధంగా టీడీపీ నాయకులకి కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఆ తర్వాత ఒక వెహికలే అలౌ చేస్తామని పోలీసులు చెప్పడంతో ఒక మూడు వెహికల్స్ అక్కడి నుంచి అలౌ చేయడం జరిగింది ఆ తర్వాత గుడివాడ చేరుకున్న తర్వాత టీడీపీ ఆఫీస్ కి చేరుకున్నారు అప్పటికే కొల్లు రవీంద్ర అక్కడికి చేరుకోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో పూర్తిగా కొంత గందరగోళంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు పెద్ద స్థాయిలో టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకోవడం అదే స్థాయిలో వైసీపీ శ్రేణులు కూడా ఆ టీడీపీ ఆఫీస్ దగ్గరికి రావడం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు ఆధీనంలో తీసుకున్నప్పటికీ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అయితే అడ్డుకట్ట వేశారని కూడా చెప్పుకోవచ్చు చాలా సున్నితమైన విషయం కాబట్టి పోలీసులు అయితే ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ కమిటీ సభ్యులను కూడా గుడివాడ నుంచి పామర నియోజకవర్గానికి పోలీస్ స్టేషన్ కింద తరలించడం కూడా జరిగింది ప్రస్తుతం కొంత టీడీపీ శ్రేణులకు అదేవిధంగా వైసీపీ శ్రేణుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేసే పరిస్థితుల్లో పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు ఏదేమటికీ టీడీపీ చేసిన ఈ రోజు కే కన్వెన్షన్ హాల్ కి వెళ్తామన్న ఇదైతే వెళ్లకుండానే వెనక్కి వెళ్లారు అని కూడా చెప్పుకోవచ్చు దీనిపైన ప్రస్తుతం టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది ఇప్పటికే బోండా ఉమ్మ కూడా వ్యాఖ్యలు కూడా చేశారు అంటే బయట సంస్కృతిని ఏపీకి తీసుకొస్తున్నారు గోవా సాంప్రదాయాన్ని ఏపీలో తీసుకొస్తున్న నేపథ్యంలో పూర్తిగా కొడాలి నాని అడ్డా ఈ పరిస్థితుల్లో గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గం అదేవిధంగా ఎన్టీఆర్ గెలిచిన ఈ గడ్డ మీద ఇటువంటి చర్యలు చేయడం చాలా సిగ్గుమాల చర్యగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాలి మనతో పాటు నక్క ఆనంద్ బాబు గారు ఆయన కూడా మాట్లాడడం కూడా జరిగింది ఆయన కూడా ఆ వాయిస్ కూడా మన దగ్గర ఉన్న నేపథ్యంలో పూర్తిగా అయితే కొంత గందరగోళం అయితే ఏర్పడింది ప్రస్తుతానికి అయితే గుడివాడలో పోలీసులు అయితే అంత ప్రశాంతమైన వాతావరణం చేసేందుకు పోలీసులు అయితే గట్టి చర్యలు అయితే చేపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు రైట్ యాగో
థాంక్ యూ. గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ చేరుకుంది. అక్కడికి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో పాటు సీనియర్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కే కన్వెన్షన్ హాల్ కు పర్యటించడానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఖచ్చితంగా కే కన్వెన్షన్ హాల్లో పరిశీలిస్తామని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు చేరుకున్నారు. Come on, come on, come on.